హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బోర్ కొట్టి ఏం చేయాలి అర్థం కాక, సరే ఏదో ఒకటి చేసుకుందాంలే అని, అంటే ఏదో ఒకటి చేసుకుందాం అంటే స్నాక్స్, ఏం స్నాక్స్ చేసుకుందాం అంటే కొంచెం ఏదన్నా ఇండియన్ స్నాక్స్ క్రేవింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద ఆయిల్ వేసేది, ఇప్పుడు ఆ మైదా పిండితోటి రుబ్బేది చేసేది మంటడు కానీ పని అని బయటకు వెళ్ళి సమోసా తెచ్చుకున్నాం. ఇక్కడ మన ఒక షాప్లో దొరుకుతాయి ఏషియన్ సమోసా, మన ఇండియన్ సమోసాలా ఉంటాయి, అంత సేమ్ ఉండవు బట్ ఏంటంటే కొంచెం సిమిలర్ ఉంటాయి. ఇవి ఇందులో 12 సమోసాస్ వస్తాయి, చిన్నవి. ఒక 12 సమోసాస్కి ఇట్ కాస్ట్ లైక్ 250 రూపీస్, ఇండియన్ రూపీస్. ఏం లేదు, ఇవి తీసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసినామంటే ఒక 10 మినిట్స్లో అవుతాయి. సో దాంతోపాటు ఇంకేమైనా కొత్త ఏమైనా ట్రై చేద్దాం ఎయిర్ ఫ్రైయర్లో అని, పిక్ ఆఫ్ చేద్దామని ఇది తీసుకొచ్చాను. ఇది ఒక మైదా షీట్, దీన్ని జస్ట్ ఒక ఆలడి చపాతి లాగా పెద్ద ఇట్లా లేయర్ అయి ఉంటుంది, చూపిస్తే ఇప్పుడు. దీన్ని మనం ఎగ్ టమాటా కర్రీ వండుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని దీన్ని కట్ చేసి, సో ఆ విందులో పెట్టుకొని జస్ట్ మామూలుగా అయితే బ్యాక్ ఓన్లో పెడతాం లేకపోతే ఆయిల్లో ఫ్రై చేస్తాం, బట్ దీనిలో అయితే నేను ఎయిర్ ఫ్రైలో ట్రై చేస్తున్నా. సో ఇది కూడా చూపిస్తా, ఫస్ట్ సమోసా పెడదాం. సో ఇందులో ఒక బేక్ పేపర్ వేసుకున్నాం, ఎందుకంటే లేకపోతే అంత కిందికి వెళ్ళిపోయి కొంచెం ఊకే ఎక్కువ కడగాల్సి వస్తుంది. సో బేక్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం కడిగే పని తప్పుతుంది. సో ఇక్కడ చూస్తే ఇవి సమోసాస్, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి ఇవి, బట్ ఏం చేయలేము, ఎందుకు తినాలి. పాడు జీవితము మనకు టేస్ట్ అనేది ఆయిలే కాబట్టి కొంచెం ఆయిల్ రాసుకుందాం మీద. దీన్ని ఒక 10 మినిట్స్ అంతే, కాకపోతే మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి, ఎక్కువ కాదు బట్ కొంచెం రాసుకుందాం, అంతే రాసుకుందాం. మామూలుగా తేర్ ఫైర్ ప్రీ హీట్లో పెట్టాలి, మర్చిపోయా బట్ ఇంకా. సో హీట్ 10 మినిట్స్ పెట్టుకున్నాం, హీట్ ఒక 160 పెట్టుకున్నాం అంతే. 15 మినిట్స్ అలా పెట్టుకున్నా అంతే, చాలా చాలా క్రేజీగా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా అయినాయి. కాస్ట్ కూడా చాలా చాలా తక్కువే ఉంటుంది, 2.79 యూరోస్కి ఆ ప్యాకెట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా పక్కా ట్రై చేయండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో, కలర్ అయితే చాలా చాలా బాగుంది చెప్పినట్టు. సో ఇది విచ్ టేక్స్ లైక్ లెస్ ఆయిల్ విచ్ టేక్స్ లైక్ లెస్ దెన్ 15 మినిట్స్ అంతే, ఒకరికి సరిపోతుంది ఒక పూట డిన్నర్కో లంచ్కో. చాలా బాగుంది, మన ఇండియన్ అంత టేస్ట్ లేదు కానీ ఓకే, జస్ట్ 10కి ఒక 6-7 ఇవ్వచ్చు. ఇది ఆ ర్యాప్ కాదు, అది షీట్. సో దాన్ని చింపేసి దాన్ని ఒక, అంటే మామూలుగా అయితే ప్లేట్ లేకపోతే దాన్ని పెట్టచ్చు, మళ్ళీ దాన్ని కడగాలని నేను ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకున్నా, దాని మీద దాన్ని ఎక్స్పాండ్ చేసి పెట్టా. దాంతో అప్రాక్స్ ఒక 8 పఫ్స్ చేసుకోవచ్చు అనుకుంటా, అంటే చిన్న చిన్న కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నా, ఎగ్స్ బాయిల్ చేసి చేసుకున్నా అని కర్రీ కూడా చేసుకున్నా. ఇప్పుడు దాన్ని ఎన్ని పీస్ చేయాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడు దాన్ని చూస్తే 1, 2, 3, 4 అంటే 4 వర్టికల్ చేసా, మళ్ళీ ఒక 2 పార్ట్సే లైక్ హారిజాంటల్ చేసా, అంటే 8 సమోసాలు చేసుకోవచ్చు. సో దానిలో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే కర్రీ పెట్టుకుంటా, అది ఆనియన్ ఎగ్ సారీ ఆనియన్ టమాటా కర్రీ, దానిపైన నేను ఎగ్స్ పెట్టుకుంటా, అట్లా అన్నిటికీ 8 పఫ్స్ చేసుకుంటున్నా. సో ఆ పఫ్స్ అట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత దానిపైన కొన్ని పాలు అంటే మిల్క్ రాయాలంట. సో అది ఏదో వేరే యూట్యూబర్ చెప్పారు, చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా కొన్ని లేయర్స్ లాగా వస్తుందంట. సో అందుకోసం నేను కొంచెం వెరీ లిటిల్ పాలు తీసుకొని పాలు రాస్తున్నా అన్నిటికీ, అలా రాసి దాన్ని ఎంతసేపు ఓవెన్లో పెట్టాలంటే
అంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. బట్ ఏంటంటే టూ సైడ్స్ చేసుకోవాలి కాబట్టి 10 మినిట్స్ పెట్టండి, ఎందుకంటే మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది, లేకపోతే కలర్ రాకపోతే అసలు అది పఫ్లానే ఉండదు. కానీ నాది ఒక చిన్నది ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి ఒక 4 పడుతున్నాయి, పెద్దదైతే 8 ఒకటేసారి పెట్టచ్చు. దీనివల్ల ఏంటంటే ఆయిల్ ఫ్రీ, మళ్ళీ ఏంటంటే కరెంట్ బిల్ కూడా అంత పెద్దగా రాదు, ఓవెన్ అంత రాదు ఎయిర్ ఫ్రైయరు. ఇది హెల్తీయా అన్హెల్తీయా అంటే ఓకే, లోపల ఎగ్ ప్రోటీను లేదా మైదా అది కార్బోహైడ్రేట్స్ రెండు బ్యాలెన్స్ అయిపోతుంది. సో నేను అట్లా పెట్టుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకొని అలారం పెట్టుకున్నా, అంటే దాని టైమింగ్ పెట్టా. ఓకే, ఇది కూడా ఒక 20 మినిట్స్ పట్టింది, నేను మధ్యలో ఒకసారి తిప్పిన. నాకు ఏదైనా స్మెల్ చూడడం వాళ్ళట్టు, సో స్మెల్ అయితే చాలా 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 బాగుంది. సో దాని టేస్ట్ చేస్తే కూడా అలా ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఎంతమంది ఒకసారి ట్రై చేసా సేమ్ రెసిపీ కాబట్టి. సో మీరు కూడా పక్క ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. సో దానికంటే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్మైల్.